హాయ్ హలో, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా కాబట్టి చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి 2.5 గంటల పాటు చక్కగా నవ్వుకుని అండ్ ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే హలో గురు ప్రేమ కోసమే. హాయ్ రామ్ గారు. హాయ్ అనుపమ్మ. హలో. హాయ్, గుడ్ టు సీ యూ బోత్ టుగెదర్. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇద్దరు కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటా ఉన్నది ఒకటే జిందగీ, మ్యాజిక్ రిపీట్ చేద్దాం అని అనిపించిందా, లేదా క్యారెక్టర్స్ వైస్ కంప్లీట్లీ డిఫరెంట్ అయినా సరే ఇంకో అనుపమనే బాగుంటుంది అనిపించినట్టు అందరికి. ఎందుకు అనిపించింది? అదే తెలుసుకోవాలనుంది. అంటే కొంచెం అండర్ ప్లే ఉంటుంది క్యారెక్టర్లో, యూ నీడ్ పర్ఫార్మ్ ఫర్ దిస్ రోల్ ఆల్సో. సో యాక్టింగ్ వచ్చిన వాళ్ళు అండర్ ప్లే చేస్తే యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ రణాలు అండర్ ప్లే చేస్తే యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. సో కొంచెం అనుభవం అయితే బెటర్. అండి రామ్ గారు డైలాగులు బాగా చెప్పేస్తున్నారు సినిమా తర్వాత. ఎందుకంటే ట్రైలర్ లో ఎన్ని డైలాగ్స్ అంటే ఇలా ఇలా ఏరుకుంటున్నాం అనమాట. ఏమిటి, ఒకటి విని అర్థం చేసుకుని నవ్వుకునే లోపు ఇంకొకటి పెడుతోంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిపోయింది మొత్తంగా ఈ సినిమా. ప్రతి ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎక్సైట్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎస్, సో అనుపమ ఐ థింక్ రామ్ గారు చెప్పిన దాంట్లోనే అర్థమైపోతుంది పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది అని. బట్ మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లా, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్గా, అంత క్యూట్గా ఉన్నారు యాక్చువల్లీ. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ వెన్ యూనో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు? అంటే ఐ వాజ్ డూయింగ్ తేజ్ ఐ లవ్ యూ ఫిల్మ్ ఆ టైంలో. సో అప్టు రాజు గారు కాల్ చేసి హీ వాజ్ జస్ట్ టెల్లింగ్ అనుపమ ఒక ప్రాజెక్ట్, మధ్యలో వేరే రెండు ప్రాజెక్ట్ అనుకున్నాం నేను రాజుగారు, కానీ అది కుదరలేదు లైక్ విత్ సమ్ రీజన్స్. అండ్ రాజుగారు కాల్ చేసి అనుపమ ఒక స్టోరీ ఉంది నువ్వు విను, ఇట్స్ విత్ రామ్ అగైన్, సో ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంది అని అందరికీ అనిపించింది. సో జస్ట్ లిసన్ టు ది స్క్రిప్ట్ అని చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాస్ లైక్ రామ్ అగైన్ రామ్, అవి వీడియో ఫిల్మ్ జస్ట్ రైట్ నౌ నో అగైన్, ఈజ్ ఇట్ రియల్, ఓకే ఓకే. మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది ఏంటి నాకు, ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ జెన్యున్లీ. నాకు ఒక క్లియర్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదు. పాజిటివ్ ఎమోషన్, అది పాజిటివ్ నెగటివ్, అది క్వశ్చన్ మార్క్. యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ లేటర్, మాకేది కావాలంటే అది తీసుకోవచ్చు. అదే అదే బెటర్, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే. ఓకే, సో దెన్ ప్రసన్న గారు వచ్చి స్టోరీ చెప్పాను, స్టోరీ గురించి. హీ వాజ్ జస్ట్ నరేటింగ్ ద స్టోరీ. నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ స్టోరీ నరేషన్ ఫుల్ అయిపోయాక ప్రసన్న గారు లెఫ్ట్. ఇమీడియట్లీ ఐ కాల్ రామ్, రామ్ ఐ ఎగ్జాక్ట్లీ నో వై యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ అదర్ స్క్రిప్ట్ ఆఫ్టర్ ఉన్న దగ్గర జిందగీ. ఓకే, అండ్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ ఐ వాజ్ లైక్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ వెరీ మచ్, సో ఐ వాజ్ ఇన్ టు ఇట్. బట్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందో అండ్ టీజర్ రిలీజ్ అయిందో, అంటే ఆ వెయిట్ చేసిన దానికంతా ప్రతిఫలం మాకు కనిపించింది అన్నమాట. ఓకే, ఫైనల్లీ టీజర్ అయింది కూడా బాగా కనెక్ట్, అంటే ఎక్కువ యూత్ కి అలా కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటున్నాను యూత్ ఫ్యామిలీ. సో టీజర్ కూడా అసలు ఫస్ట్ యూత్ కనెక్ట్ అవ్వాలని హాట్ గా ఉంది, అది చాలా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కాలేజెస్ కి వెళ్ళిన వాళ్ళు చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అండ్ ఈవెన్ ఐ థింక్ ఈ డబ్ స్మాష్ కానీ మీమ్స్ కానీ వీటిల్లో కూడా వాళ్ళ క్రియేటివిటీ యూస్ చేసి మరి దాన్ని మార్చి కూడా చేసుకుంటున్నారు అన్నమాట. అంత బాగా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి, అంత హైప్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండాలని టెన్షన్ పెట్టుకుంది అందరికి. అండ్ టీజర్ లో అది ఉంటది, సినిమాలో టీజింగ్ అది ఉంటది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అని, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ బట్ మొత్తం అది కాదు అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్కి ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ చూసి మాకే నవ్వుచ్చింది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అర్థం కాల, అంటే హీరోకి ప్రకాష్ రాజ్ కి ఏంటి అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది అర్థం కాల. అంటే జనరల్ గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటే అది కూడా లవ్ స్టోరీ అంటే ఫాదర్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇదేదో బాగుందా సస్పెన్స్ లో వెళ్ళేద్దామని ఉద్దేశం. టీజర్ ఏదైతే కంటెంట్ ఉందో చూడగానే కంప్లీట్ గా రొమాంటిక్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు, సినిమా జానర్ కూడా అదే అయి ఉంటుంది అన్నదే ఫిక్స్ అయిపోతారు కదా. ఆ రిస్క్ ఎక్కడ అనిపించలేదా మీకు అది రిలీజ్ చేసినప్పుడు? లేదండి, ఫస్ట్ అసలు అంటే సినిమాలో లేని చూపించట్లా. ఓకే, సినిమాలో ఉంది అది ఒక పార్ట్. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా ఇద్దరిది ఏంటంటే కొంచెం అమ్మాయి కొంచెం ఇక్కడ ఉంటది, కంట్రోల్లో పెడతా ఉంటది అన్నమాట.
సో అందుకని వేసే ఈడు వేసే యథవాష లేస్తూ ఉంటాడు కనుక మళ్ళీ కొంచెం సో క్యారెక్టరైజేషన్ అనేది కనపడుతుంది అండర్ కరెంట్ లో థియేటర్ కల్ ట్రైలర్ లో వీ గేవ్ దెమ్ అ క్లియర్ పిక్చర్ కిల్లింగ్ లుక్స్ అనుపమ అయితే అసలు టీజర్ లో అంత బ్యాక్ ఏ కనపడింది మరి కిల్లింగ్ లుక్స్ ఏంటో ఒక్క లుక్ చాలదు ఇలా చేస్తుంది కదా బ్యాక్ నుంచి కూడా కిల్లింగ్ లుక్స్ డ్రామా ఇస్ వెరీ బ్యాడ్ దీస్ డేస్ నోట్ అడుగుతుంది ఆయనకు అన్నీ తెలుసు అండర్ ప్లే చేస్తున్నా బట్ ఐ థింక్ మీరు అంత యూనో రొమాంటిక్గా ఒక సీన్ని చేయడం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీ కెరియర్లో అంటే అంటే ఫస్ట్ అమ్మాయి షార్ట్స్ ఉన్నాయని నన్ను కొంచెం లేట్గా పిలిచారు లొకేషన్కి ఓకే వెళ్తున్నా ఇంకా తెస్తున్నారు సరే కొంచెంసేపు కూర్చున్నా ఇంకా బోర్ కొట్టింది వెళ్ళాను క్యారవాన్కి మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చాను ఇంకా చిక్కుతున్నాను అంటే అది డిఫరెంట్ టైప్లో ట్రై చేసాం బికాస్ దట్ షుడ్ లుక్ క్యూట్ అవును నాట్ లైక్ కొంచెం వల్గర్గా అనుకున్నాను అవునవును సో వీ వర్ స్టాండింగ్ సెట్టింగ్ డూయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ కెమెరా యాంగిల్స్ అది ఇది అని చెప్పి ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ప్రాబ్లం లేదు చెక్కుతున్నాను ఎక్కడ చెక్కారు ఇంకా చాలరా బాబు సీన్ ఉంది బ్యాలెన్స్ అంటే అప్పుడు ఒక్క షాట్ తీసి చేస్తామండి ఒక రెడీ చేయండి ఇంకా బేసిక్గా హలో గురు ప్రేమ కోసమే అనే ఆ లైనే చాలా మంది కనెక్ట్ అయిపోయే ఒక లైన్ కాబట్టి సినిమా అంటే లవ్ స్టోరీస్ అంటే రకరకాల లవ్ స్టోరీస్ మనం చూస్తూనే వచ్చాము బట్ ఈ టైటిల్ పర్టికులర్గా ఎందుకు ఈ సినిమా డిమాండ్ చేసింది అది ఎవరు పెట్టారు అంటే ఆడియన్సే పెట్టారు ఎందుకంటే ఫస్ట్ సినిమా ఓపెనింగ్ ముందే అనుకున్న టైటిల్ అది చాలా టైం ఉంది కదా ఇంకా ఇంకా ఆప్షన్స్ ఏమైనా వస్తాయని బాగుంది కానీ ఇంకా ఆప్షన్స్ కూడా వస్తాయి ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ఎప్పుడే లేదనుకున్నాం సో సరదాగా ఊరికే ఒకసారి వదిలి చూసాం అసలు ఎలా ఉంటుంది బయట అని అన్న వెంటనే అందరికి బాగా ఎక్కేసింది సో లైక్ వర్కింగ్ టైటిల్ అని చెప్పే లోపల అందరికి నచ్చేసింది సో టైటిల్ అనేసి ఆడియన్స్ డిసైడ్ చేసేసారు అన్నమాట యాక్చువల్గా జరిగింది అది అంటే ఇంకా మీరు ఇంటర్వ్యూ కోసం చెప్పాలంటే యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో థర్డ్ సీన్లో హీరో చెప్పే డైలాగ్ అదే లవ్ స్టోరీ అండ్ బేసిక్లీ ప్రేమ కోసం ఇడబడే ఇది పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ ఆడడం వల్ల బాగుంటుంది పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండడం వల్ల బాగుంటుంది ఈ సోదంతా చెప్తే వినడానికి బాగుంటుంది మీకు ఎవరెవరు కాంబినేషన్స్ ఉన్నాయి ఈయన చూస్తే ఆల్మోస్ట్ అందరితోనూ సీన్స్ డైలాగ్స్ అన్నీ బాగా పేలుతుంది బట్ ఫర్ యూ రామ్తో కాకుండా ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ఆమణి గారు యా ప్రణీతతో ప్రవీణ్ ఐ హ్యావ్ ఎ కాంబినేషన్ సీన్ నాది లేకుండా చూస్తా సినిమా చూస్తా యా దే బెటర్ ఇది మాంటాజా కాదు దర్ ఇస్ అ సీన్ ఓ ఇంటి గుడ్ యా యా వై ఐ వాస్ జస్ట్ మీరు అన్ని సీక్రెట్లు మాట్లాడేసుకున్నాక ఏం మిగిలితే నాకు చెప్పండి అందులో ఊరికే ఉంటది కన్వర్సేషన్ అలా ఉండదు కానీ ఊరికే యా సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ ఐ యామ్ దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ జస్ట్ యా సో త్రినాథరావు గారు చాలా మంచి సక్సెస్ అందుకున్నారు ఫస్ట్ మూవీతోనే అండ్ బేసిక్గా యూత్ పర్ల్స్ ఆయనకు బాగా తెలుసు అని అర్థమైపోయింది మాకు అండ్ ఈ సినిమాకి సంబంధించి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనిపించింది యూనో యూత్ని బాగా అట్రాక్ట్ చేసే సీన్స్ డైలాగ్స్ అదిరిపోయాయి సో త్రినాథరావు గారు అండ్ ప్రసన్న గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ అలా వర్కౌట్ అవుతుంది సో స్టోరీ నెరేట్ చేసినప్పుడే మీకు ఈ డైలాగ్స్తో కానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినట్టేనా అప్పటికే లేదు ఫస్ట్ స్టోరీ ఒక ఐడియా లాగా చెప్పాడు ఓకే సో అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంది అన్నట్టు అనిపించి ఊరికే ఓకే ఓకే అనుకున్నా సెకండ్ హాఫ్ పాయింట్ చెప్పినప్పుడు ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఈ పాయింట్ని బాగా చేయొచ్చు అనే దీంట్లో ఉన్నా దాని తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత ప్రసన్న వచ్చి మొత్తం డైలాగ్ వర్షన్స్తో చేసిన తర్వాత అప్పుడు ఇంకా స్క్రిప్ట్ నరేట్ చేసేప్పుడు ఆప్మని మరీ నవ్వుకుని మళ్ళీ కంటిన్యూ చేయని చెప్పి ఇంట్రెస్టింగ్ ఐ థింక్ నరేషన్ లోనే మీకు ఫుల్ టు స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఎక్కువ హోమ్ వర్క్ కూడా చేయకూడదు సో ఫస్ట్ డైలాగ్ నరేషన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నరేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అసలే ఉండదు నెక్స్ట్ సీన్ లొకేషన్ కి వచ్చిన తర్వాత కెమెరా ముందు మార్క్ దగ్గర నుంచిన తర్వాత ఇప్పుడు ఏంటి ఏం చేస్తానో ఆన్ ద స్పాట్ చేసేటువంటి సో దట్స్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ గా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ అలాట్ ఆఫ్ రీసెర్చ్ అసలు ఏంటి ఆ మైండ్ సెట్లో కొంచెం వెళ్ళాలి సో దిస్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఓకే అండ్ అనుపమ మీ క్యారెక్టర్ గురించి చెప్పారు రామ్ గారు బట్ అంటే అండర్ ప్లే చేయాల్సి ఉంటుంది అని బట్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టరైజేషన్ ఏంటి కొంచెం ఎక్కడో మాకు హైట్ చేసినట్టు అనిపించింది మిమ్మల్ని అమ్మాయికి దొరకనంత వరకు ఆడుకుంటుంది
ఒక్క పాయింట్ ఏమైనా దొరికామంటే మాత్రం అంత ఆడుకుంటాం, అంటే రెచ్చిపోద్ది అప్పుడు దాకా. ఓకే, సో దాని గురించి నేను ఎక్కువ చెప్పినప్పుడు అదే బెటర్. రియల్గా అనుపమకి ఎక్కడైనా దగ్గరగా ఉందా ఇది? ఏ అస్సలేదు, అస్సలు లేదు. బిఫోర్ హీ స్టార్ట్ సేయింగ్ సంథింగ్ నేనే చెప్పి అది కంప్లీట్ చేయడమే బెటర్. పాపం లేదు, తను కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లేదని. I look at him, his expression shows the, okay, he's going to say yes or no. Okay, దాన్ని బట్టి నేను చెప్తానని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. ఐ థింక్ మీరిద్దరు చేసిన ఈ రెండు సినిమాల్లో కామన్ థింగ్ ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది కదా, బట్ ఎంటైర్లీ ఇన్ డిఫరెంట్, ఏమంటారు, మన దేవి నేను కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అందులో ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అనేది చేసాం, ఇందులో ఫ్రెండ్ కొంచెం మార్చి ట్రెండ్. ఇట్స్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఇది, ఇట్స్ మోర్ ఆన్ ఫన్. ఇది ఫన్ లైన్స్, అందులో ఫ్రెండ్షిప్ హెవీ ఎమోషన్ డెప్త్ ఎమోషనల్ ఉన్నది ఒకటే జిందగీలోనేమో ఫ్రెండ్షిప్ కి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఇక్కడేమో ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. ఏది ఫాలో అవ్వాలండి మేము? ఫ్రెండ్ని బట్టి ఫాలో అవ్వండి. సరే, ఇంతకి మీరేం ఫాలో అవుతారు ఫ్రెండ్షిప్ లో అది మాకు కావాలి. నా ఫ్రెండ్స్ కంప్లీట్లీ డిఫరెంట్, వాళ్ళకి వేరే రూట్ యాంగిల్. ఓకే అనుపమ, మీకు ఫ్రెండ్షిప్ అంటే మీ పరంగా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నారా, రియల్ లైఫ్లో ఎక్కువ ఉన్నారా, హౌ డు యూ డిఫైన్ ఫ్రెండ్షిప్? అనుపమ డబ్ స్మాష్లో ఎక్కువ ఉంటారు. నేనేమనలేదు, నాకే చెప్పండి. డబ్ స్మాష్ ఇంకోటి ఏదో ఉంటుంది, ఏంటిది ఈ మధ్య వచ్చింది ఒకటి టిక్టాక్. I'm glad Ram is just following me. Wow, always. Wow. It's so romantic and nice. Doesn't you know? Sweet. Twitter lo miss ayina WhatsApp lo anna pampichedi avaram. Enni nen Twitter lo akla chodnu WhatsApp lo forward chesaru. Okay. What did I forward? No, nen cheyaleda. It's just that Ram ki nenante chaala ishtam, so he keeps just following me everywhere, just whatever I do. Kada Ram kada WhatsApp lo pampichinappudu chusaka vaalla ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనకు తెలియదు. రామ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అది, ఇప్పుడు అర్థం అయింది. యు జస్ట్ లుక్ లైక్ దిస్, దట్స్ ఇట్. అదే ఎక్స్ప్రెషన్ ప్రతి నేను చూస్తున్నాం కదా, అది కొన్ని టైమింగ్స్ లో పంపిస్తుంది. నేను ఏదో సీరియస్ సీన్ చేసి సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇరుక్కుపోతాం, లొకేషన్ టైం అయిపోతాం ఉంటుంది, అలాంటి టైం లో ఏదో వస్తుంది. అంటే మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, పుడితే మళ్ళీ హీరోయిన్గా పుట్టాలి నెక్స్ట్ జన్మలో, సెట్ లో అంత టెన్షన్ లో ఉన్నాం, ఏంటి లైటింగ్ అది ఇది రిలీవ్ చేయడానికి అంత టెన్షన్ లో ఉంటాయి. ఐ యామ్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ రామ్స్ మెంటల్ హెల్త్. సీ, దాన్ని జస్ట్ మెంటల్ హెల్త్ ఇప్పుడు తడవచ్చింది, అప్పుడు దాన్ని రిలాక్స్ చేయడానికి అంతే కదా ఎంటర్టైన్. చెప్పండి మీరు, ఒక క్లాస్ కావాలి రామ్కి, ఇదంతా తెలియదు మీకు. త్వరలో డాక్టరేట్ కూడా వస్తుంది అనుపమ్మ గారు. థాంక్యూ. యా, ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికో అయ్యింది ఫ్రెండ్షిప్ గురించి అడిగితే. డేటింగ్ అస్ ఫ్రమ్ ద స్ట్రెయిట్ పాత్. ఓకే, మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. యా, కమ్ పేషెంట్ నుంచి డాక్టర్ అయింది. సో టిక్టాక్ టిక్టాక్ డబ్ స్మాష్ గురించి కాదు, ఆ ఫ్రెండ్స్ గురించి కాదు, రియల్ లైఫ్ ఫ్రెండ్స్ గురించి అడుగుతా. I have friends both outside film industry and inside film industry. Nin panchesna directors, like aku actors, and that is my friendship, and that's how it is. Okay. And I have friends out there from college, school. Yes. Yeah, throughout ga Prakash Raj garini oka cinema lo choose, I think chaala rojula ind anipistundi maaku kuda. I think ee cinema lo me iddaru oka combination, oka treat anipistundi. I think Anupama tho kante chemistry Prakash Raj gar tho baa work out ayyattundi. And chesaru garini cinema lo ekku ee madhya serious roles chesaru. Avunu avunu. So entertainment also ayina appudu try ela start to finish daaka anta. At the same time, ఆయనకు ఒక స్టేచర్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ హ్యావ్ సీరియస్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్ యాస్ వెల్. ఆఫ్ కోర్స్, అవును. సో ప్లస్ ఒకటి మెయిన్ ఏంటంటే ఇందులో లెక్చర్స్ పీకటం కానీ క్లాసులు పీకటం కానీ అసలు ఉండదు సినిమాలో. అవును, జస్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్, ఎవరు కనెక్ట్ అయ్యే వాళ్ళు అలా కనెక్ట్ అవుతా ఉంటారు. చెప్పా అనడం అంటే అది మామూలు, యాక్చువల్ ట్రైలర్ లో అలా అనిపిస్తుంది, అది అది కాదు. సీరియస్లీ అది వచ్చిందా, షాక్ అయ్యారు ఏంటి ప్రకాష్ రాజ్ గారు అని కాంటెక్స్ట్ వేరు అక్కడ ఆయనతో ఉన్నది. అయితే అది అయిపోయిన తర్వాత ఆయన క్లోజ్ అప్ వేస్తే కొంచెం ఆయన అన్నట్టు అనిపిస్తుంది. అవునవును, ఆడుకుంటూ ఆడుకుంటాం కానీ
మరి అలా అంత యునో అన్ని డేస్ ఆయనతో కలిసి మళ్ళీ ఇంత ఫుల్ లెంగ్త్ గా వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ సమ్వన్ లైక్ హిమ్ అండి, ఎందుకంటే యాస్ ఎన్ యాక్టర్ గా యు లెర్న్ ఎ లాట్. అదే అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చెప్పాను కదా, అయిపోయిన తర్వాత ఆయనకైనా ఫీజు కట్టాలా ఏం నేర్చుకున్నా తెలియదు కానీ. సో అండ్ ఆయన నేను కూడా ఫస్ట్ స్క్రిప్ట్ విన్న తర్వాత బోత్ ఆఫ్ us were really excited, ఎందుకంటే లైక్ యు సెడ్ మా కెమిస్ట్రీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్. చెప్పింది కూడా అసలు స్పాట్లోకి వెళ్ళి వాళ్ళ కెమెరాలు ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి వాళ్ళ ఇష్టం, మనం ఒకసారి చూసేసిన ఒక్కసారి సీన్ మొత్తం డైలాగ్స్ ఎవరి డైలాగ్స్ ఏంటి అని తెలియటంగా ఒకసారి చేసేసి వెళ్ళిపోయి చేసేయటం అంతే సీన్ అంతా అంతే. సో మేము ఫస్ట్ యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు ఇలా తిరుగుతున్నారు ఇలా చేస్తారు దాన్ని బట్టి షార్ట్ సెట్ చేసి సో అలా ఉన్నాయి మా సీన్స్ అని. సో ఫస్ట్ కెమెరా పెట్టేసి ఇప్పుడు ఆర్టిస్టులు ఇద్దరు రండి ఇక్కడ నుంచోండి అటు తిరగకండి ఇక్కడ లైట్లు ఇటు నైట్ ఫేస్ అలా అండి వచ్చేవాళ్ళం చేసిన వాళ్ళం ఇద్దరు అలా యాక్ట్ చేస్తే ఓకే వాళ్ళు స్టడీ చేసి మొత్తం అప్పుడు లైటింగ్ అప్పుడు కెమెరా ఓకే ఇటు తిరిగారు కాబట్టి ఇటు కూడా ఇక్కడ ఒక ట్రాక్ వేద్దాం. ఈ ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా మీ సీన్స్ వెళ్తూ ఉంటాయి కదా మోస్ట్లీ చాలా వరకు కూడా, సో ఆ ఇంప్రూవైజేషన్స్ కానీ అవన్నీ ఎలా జరిగాయి మీ ఇద్దరు? అవన్నీ మోస్ట్లీ టేక్స్లో ఎక్కువ జరిగాయి. అవునా? ఎందుకంటే ఇట్స్ వెరీ స్పాంటేనియస్ ఇది కాబట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు నా క్యారెక్టర్ ఏంటో ఆయనకు తెలుసు. సో కొంచెం డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ మాట్లాడకపోయినా సరే ఆ ఫార్మాట్లో మాట్లాడి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత యూ ఓన్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ యూ జస్ట్ సే ఇట్. ఈ డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ ఉండాలి అన్నట్టు కూడా కాదు. సో అలా ఆన్ సెట్ కూడా ఇంప్రూవైజ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ట్రైలర్లో ఊప్స్ అనే డైలాగ్ కూడా అప్పుడు అనుకోలేము ముందు ఊరికే చేస్తున్నాం ఆ సీన్ హిలేరియస్ సీన్ అన్నమాట చేస్తుంటే మళ్ళీ తెలియకుండా ఊప్స్ మొత్తం సెట్ సెట్ అంతా నవ్వారు లైట్ మీద అక్కడ కట్టర్ పట్టుకుని నవ్వుతున్నాడు ఊపుతుంది లైట్ టేక్ అయిపోయిందా నవ్వండి ఇప్పుడు కాదు చేయాలి కదా. డైరెక్టర్ అసలు మైక్ ఆయన ఫస్ట్ హీస్ అ వెరీ గుడ్ ఆడియన్ ఓకే ఫస్ట్ ఆయన సినిమా వ్యూవర్ దాని తర్వాత డైరెక్టర్ ఉన్నాడు సో తట్టుకోలేరు కామెడీ వచ్చినా ఎమోషన్ వచ్చినా. ఇప్పుడు సెట్ సాంగ్లో డాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని కట్ అనుకుంటే బిజిల్ చేసేటప్పుడు ఇది ఇది మా స్టెప్ ఉంటే ఇది ఆ టైప్లో ఉంటుంది. సో ఆయన కూడా మైక్ పెట్టుకుని నవ్వేయటాలు ఆ టైప్లో ఉంటుంది. I think meer leni scene kuda kabatti you also might have enjoyed it. It's a very nice scene ante next day I came to the location and andaru deen gurinchi all of us are seeing me and they are like oops and I'm like entadi why are they saying oops naku ardham kala okay they've been just laughing and laughing the moment they start speaking they're laughing. సో నేను ఏంటి ఏంటి సంగతి అని అడిగితే దే ఆర్ లైక్ నిన్ను ఒక సీన్ చేశారమ్మా దానిలో రామ్ ఒక ఊప్స్ ఇచ్చా అది అది మాత్రం ఇట్స్ అమేజింగ్ అని చెప్పి దే వర్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. కొన్ని డేస్ తర్వాత ఐ వాజ్ లైక్ ఎడిటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఆ సీన్ ఎడిట్ చేశారు సో దాని తర్వాత ఐ జస్ట్ వెంట అండ్ సో ద సీన్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ రియలీ హిలేరియస్ ఇట్స్ రియలీ ఫనీ. అండ్ మీకు యాక్చువల్గా తెలుసు అంటే కావాలని చేసినా కావాలని చేయకపోయినా కూడా పిల్లలకి మాత్రం ఎప్పుడు మీరు ఇలా ఏదో ఒక దాంతో దగ్గర అయిపోతూ ఉంటారు బాగా కనెక్ట్ అయ్యే ఉంటారు సీరియస్లీ. అది అనుకుని చేయండి ఆ ఫార్మాట్లో అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అలా తెలియకుండా వస్తూ ఉంటాయి కదా. అండ్ దట్ దసరా టైంలో రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ చక్కగా పిల్లలతో పాటు వచ్చి చూడడం అనేది ఇలాంటి కనెక్టివిటీ క్లీన్ న్యూ సర్టిఫికేట్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మాకు. అండ్ సడన్ గా ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఏంటి అందరూ మాట్లాడుతున్నారు అందరూ కానీ ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ 3 పీపుల్ స్టార్ట్ టు ఫినిష్ ఎంటర్టైన్మెంట్ అన్నా సరే ర్యాండమ్ గా సడన్ గా ఒక కామెడియన్ ఒక సీన్ లోకి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోయి తన పని అయిపోయింది ఆ రోజు డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఉండవు కథలోంచి వచ్చి అంటే ఒక 2 hours సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా ప్యారలల్ ట్రాక్స్ ఎక్స్ట్రా ట్రాక్స్ యాడ్ ఆన్ ట్రాక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ చేసామంటే కథలో ఉన్న బలం. సో కథలోంచి ఈ క్యారెక్టర్స్ లోంచి వచ్చిన ఇదన్నమాట. వేరే ఆర్టిస్ట్ లేకుండా వీళ్ళతోనే అసలు బోర్ కొట్టకుండా ఎంత చేశారంటే ఇట్స్ గుడ్ థింగ్. మీకు కథ విషయంలో బాగా నచ్చింది ఏంటి? ఐ థింక్ ద క్యారెక్టరైజేషన్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఓకే సో దట్ ఈస్ వెరీ గుడ్ ద స్ట్రెంగ్త్ ఇప్పుడు లైక్ రామ్ చెప్పినట్టు దర్ ఆర్ లైక్ 3 important pillars in the bulb and how they are connected and how important all these 3 are. So and the certain relationship, be it the relationship between Ram and Prakash Raj sir, I think I enjoyed that the most. Naaku adi nachindi aa story cheppinappudu ad cheppin tarvata after 2 days also I kept thinking about it and dan gurinchi aalochinchi I kept on laughing and I called Ram again second time and I told him it's very funny, it's very nice ani. So I think adi naaku baga nachindi.
సినిమాటోగ్రఫీ ఆబ్వియస్గా చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి విజయ్ గారిది. అండ్ ఐ థింక్ డెఫినెట్గా ఈ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కానీ ఎమోషన్ని కానీ ఆయన చాలా బాగా క్యారీ చేస్తారని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమాటోగ్రఫర్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విజయ్ గారు. ఆయన బయట చూస్తే కోపం వచ్చిందన్న విషయం కూడా తెలియదు నాకు. సైలెంట్గా వెళ్ళిపోతాను. అలాంటి మనిషి మీద చాలా రూమర్స్ వచ్చినాయి పాపం. కెమెరామెన్కి ప్రకాష్ రాజ్కి గొడవ, ఇద్దరు మాటలు మాట్లాడేసుకుని వెళ్ళిపోయారు. కెమెరామెన్కి రైటర్కి గొడవ. ఆయన చూసి సార్ మీ గురించి ఎన్ని వస్తాయో తెలిసిందా? వెనుకొని తెరలేను పండి. మీరు ఒకసారి కెమెరా ముందుకు రండి, మీ ఫేస్ చూస్తే ఎవరు నమ్మడి. బ్రిలియంట్ కెమెరామెన్ అండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ. లైక్ ఐ సెడ్, ఇప్పుడు నాది ప్రకాష్ రాజ్ గారి సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి ఒక సెట్లో. మీ ఊరికెళ్ళి యాక్ట్ చేసి మీరు ఆ యాక్టింగ్కి మీరు లైటింగ్ అన్ని చేసి సెట్ చేయాలి. అంటే న్యూ ఫార్మాట్, నేను కూడా ఇప్పుడు చేయలేదు. అండ్ అలా చేస్తేనే అలాంటి సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి అనిపించింది. సింగిల్ షాట్లో సీన్ అంతా ఇప్పుడు ఈ డైలాగ్ అయిపోయింది కట్ చెప్పి అలా ఉండదు. అన్లెస్ అంటూ యూ నీడ్ ఎ సెపరేట్ క్లోజ్. రైట్. ఒక ఫీల్ ఉంటే అలా కెమెరా అక్కడ ఉంటుంది, విత్ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడం. సో సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అవును. ఫర్ యూ అను? విజయ్ గారిని నేను ఎప్పుడు విజయ్ గారిని పిలవలేదు. సో ఐ కాల్ హిమ్ తమ్ముడే. రెస్పెక్ట్ ఉండదండి. ఎవరు రెస్పెక్ట్? Well, that's because I love Vijay Garu so much. Dan wala, he's jealous, jealous fellow. Yeah, he's not, he's jealous. Okay, anyway. Akne padte, he's like, he said it's... What, Ram? This? Yeah. Jibbo. Jibbo, Ram. Jealous. No, I just loved a song he shot, okay? Ninja, I think, flying ane oka song undi. Aa paata okati na chinna ani chesindi, meeta adantha. Adi kaadu, Vijay Bangaram, meeku telusu kada, I love you. Oh. Okay. Yeah. ఆ సాంగ్ మాత్రం అది కొంచెం కాంప్లికేటెడ్ అది షూట్ చేయడం, బికాజ్ వి హావ్ షాట్ ఫర్ లైక్ 4 డేస్. యా, లాట్ ఆఫ్ సీజీ వర్క్. యస్, లాట్ ఆఫ్ సీజీ వర్క్ అండ్ ఆల్ దట్. అండ్ దానిలో ఒక షాట్ ఉంది, ఐ డోంట్ నో వెదర్ యు హవ్ నోటిస్డ్, ఫ్లయింగ్ సాంగ్లో దెర్ ఇస్ అ పోర్షన్ వేర్ ఐఎమ్ టిల్టింగ్ మై అంబ్రెల్లా. అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన ఫిల్మ్స్లో ఐ ఫీల్ మైసెల్ఫ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ దట్ షాట్. సో ఐ థింక్ విజయ్ గారు డిడ్ అ వెరీ గుడ్ జాబ్ in capturing us beautifully and just setting the scenes and all that. I think my combination inka chala chala repeat avutund anipistundi. Yeah, hopefully. Hopefully, yeah. And meeddaru paata paadutunnaru anna oka news raagane it's like sensation. Meer okkallu paadadam veru, aa combination paadadam veru kada, em ay untundi anna oka curiosity. Ante edo song kabatti balavantanga vachina raakapoyina paadatam ala kaakunda ఆ లిరిక్స్ ఆ కాన్వర్సేషన్ లాగా ఉంటూనే. అసలు హూజ్ ఐడియా వాస్ దట్? అసలు అది ఫస్ట్ నరేషన్ అప్పుడే అనుకుందండి. ప్రశ్న నరేట్ చేసేటప్పుడే ఇక్కడ కూడా డైలాగ్ సాంగ్ ఉంటుంది, అంటే ప్రకాష్ రాజ్ అని ఆయన ఐడియాస్ ఇస్తూ ఉండాలి. సో ఆయన ఫుల్ ఐడియాలు అన్నీ ఇస్తూ ఉంటారు, దాన్ని మీరు కౌంటర్లో వేస్తూ ఉంటారు అని రఫ్గా చెప్పాడు. ఈ టైప్లో ఉంటుంది అని అప్పుడే బాగా ఎక్సైట్ అయ్యాం. సో చంద్రబోస్ గారు చెప్పారు, చంద్రబోస్ గారు ఈ పాట అసలు చాలా బాగుంది, నేనే రాస్తాను అనే అంటాం. సో ఆ ఐడియాలన్నీ చంద్రబోస్ గారివేనా? ఫ్లవర్లు ఇచ్చి రాసింది. రాసింది చంద్రబోస్ గారు. ఓకే ఓకే. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ టీమ్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ప్రసన్న అది అనుకునే అది రాశాడు, అండ్ డైరెక్టర్ ఇన్పుట్స్ ఉంటాయి. దేవి సాంగ్ అంటే ఫస్ట్ అసలు దేవి ఇన్పుట్స్ చాలా ఉంటాయి. అండ్ చంద్రబోస్ గారు మెయిన్గా హీ రోట్ ద సాంగ్. సో ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుని హీ రోట్ ద సాంగ్. రైట్. నాకు కూడా నరేషన్ టైంలో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. లైక్ అది లైక్ అప్పుడే ప్రసన్న గారు టోల్డ్ మీ దేర్స్ అ డైలాగ్ సాంగ్, కంటెంట్ ఇలా ఉండిపోతుంది అండ్ ఇట్స్ గాట్ బి నైస్ అని. సో ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్. సో ప్రతి లైక్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ దట్ సాంగ్ కేమ్ ఆర్ నాట్, వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ద లొకేషన్ లైక్ డైలాగ్ సాంగ్ వచ్చిందా వచ్చిందా, దట్స్ వాట్ ఐ యూస్ మాట్లాడడం అన్నారు కాబట్టి ఉన్నదొకటి జిందగీలో కూడా ఆ సాంగ్ లైఫ్ ఇస్ రెయిన్బోలో నా ఇంట్రడ్యూసింగ్ మహా అనేది ఉంటే అక్కడకి వద్దులే మీరు చేసేటని చెప్పి వచ్చా. కట్ చేస్తాడు పాట అంతా పాడాలంటున్నారు అదేంటి బాబు. సరేనా, అలాగే నవ్వుకుంటూ వెళ్ళాను. మీ కర్మ మీకు ఓపికంటే మీరు చేసుకోండి. దేవి లేడు అప్పుడు, దేవి యుఎస్లో ఉండే ఆన్లైన్లో వింటున్నాడు. మేము ఇక్కడ ప్రతి లైన్ పాడేది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. ఆన్లైన్లో అక్కడ వింటా ఉన్నాడు అండ్ అక్కడ ఉండి హీ వాజ్ దేర్ అనమాట. సో అయిపోయిన తర్వాత అసలు పెద్ద మెసేజ్ పెట్టాడు, అసలు మేసో పాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది నిజంగానే. ఎక్కడ పాడినట్టు అనిపించలేదు, అలానే మాట్లాడినట్టు లేదు. ఇట్స్ లైక్ రిథమ్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా బాగుంది, కంపోజిషన్ బాగుంది, లిరిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా. ఇట్స్ మోర్ ఆఫ్ కాన్వర్సేషన్ సాంగ్ దెన్
అలా పాట అంటే జనరల్ గా ఒక హీరో ఫ్రెండ్స్ ఉండడము ఇలా పిచ్చి తొక్కలో ఐడియాలు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఇచ్చేది ప్రకాష్ రాజ్ గారు అని చెప్పేది మీరు అయ్యా హోల్ కాంటెక్స్ట్ చూసారా, అట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎంత తీసుకుంటారు అంటే ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండా ఉంటాం ఎంత తీసుకుంటారు. అండ్ ఎస్, దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ మీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు విన్నా అంతే బాగుంటాయి. దేవి గారు డస్ సమ్ మ్యాజిక్ కదా, ఆయన ఎవరికి మ్యూజిక్ ఇచ్చినా సమ్హౌ వాళ్ళకి తగ్గట్టుగానే అలా జెల్ అయిపోయి ఇంక మ్యూజిక్ రామ్ గారి కోసమే పుట్టింది అనిపించేదాన్ని చేస్తుంటారు ట్యూన్స్. దేవి అండ్ సిక్స్త్ ఫిల్మ్ మాదిరి కాంబినేషన్ లో. వావ్, ఆ రిలేషన్ గోస్ లాంగ్ వే. జగడం అప్ 2006 అప్పటి నుంచి నాకు తెలిసి ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ మ్యూజిక్ సెట్టింగ్ వెళ్ళినప్పుడు సుక్కుతో పాటు వెళ్ళా. సో సుక్కు దేవి మాట్లాడుకుంటే వాజ్ లైక్ లిస్నింగ్ అనమాట. సో అప్పుడు ఎంత అప్పటికే హీస్ గివెన్ లైక్ వర్షం అని అయ్యని సుప్పుడు ఇచ్చారు. అండ్ అప్పుడే అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ కమర్ లాగా అంటే వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ దిస్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్కి వెళ్ళినా అంతే ఊపిలో ఉంటాడు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆల్సో అంతే అంత అచీవ్ చేసిన తర్వాత అండ్ ఆల్ దాట్ ఆల్సో. అండ్ హీ కమ్స్ అప్ విత్ కాన్సెప్ట్స్ ఫస్ట్. అవును, ఫస్ట్ పాట అడిగిన ట్యూన్ చేయడు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీని ముందర ఏంటి, దీని తర్వాత ఏం జరుగుతుంది, నేనేం చెప్పాలి, ఓకే చెప్పే విధానం పాటలు చెప్పాలి కాబట్టి క్యాచ్ ఫ్రేజ్ ఏంటి. ఓకే, ఇప్పుడు సొంత ఊరు పెట్టి గురించి మాట్లాడదాం. సో నేటివ్ ప్లేస్ ఏదైనా హుక్ హుక్ లైన్ ఏదో ఫస్ట్ హుక్ లైన్ పట్టుకుంటుండే అండ్ దెన్ లిరిక్స్ అసలు ఎలా ఉండాలి. సో రఫ్గా రాస్తాడు 90% సాంగ్స్ అన్ని కూడా హుక్ లైన్స్ అయ్యి దేవి రాసినే పెట్టేస్తాం. సో హీ పుట్స్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ట్యూన్ అని స్టార్ట్ చేస్తాడు, తనకి లాస్ట్ ట్యూన్ ఫస్ట్ ఎన్ని చేసి అండ్ దెన్ హీ కమ్స్ అప్ విత్ దట్ అన్నమాట. సో ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వావ్. సో అను ఫ్లయింగ్ సాంగ్ ఇష్టమా, ట్రెండ్ ఇది ఇష్టమా? I like the dialogue song more. Yeah. I found then like flying song is really good. Like visually it's very good and it's romantic and nice. అది ఫస్ట్ ఇచ్చేసాడు కాబట్టి విని విని అందరికి అంటే అది విజయ్ గారి పరంగా చూస్తే ఆ సాంగ్ చాలా మోర్ విజువల్. అది ఫిల్మ్ చూసినప్పుడు మీకు లైక్ ఆ ఫీల్ వస్తుంది. అండ్ దిస్ సాంగ్ నాకేంటో లైక్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ లైఫ్ టు ఇట్ బికాస్ టూ పీపుల్ ఐ నో, టూ క్యారెక్టర్స్, దే ఆర్ in real they are singing it, so daniki feel vere untadi. So and especially when you watch the film meer inka baga enjoy chestaru of azam dialogue. Wow. Song. Yeah, we are really eagerly waiting to watch it on screen. Ante adi ye scene situation lo ostundi ela pandutundi anna. And yes, svc banner gurinchi enta maatladukuna takkuve, but how is it being associated with it? It's a lovely experience, right? Because Raj garu, he is a very passionate producer. Yes, and a business point of ippudu chodala and me ippudu discussion cheskola. Every time we spoke, it was always about the scene gaani akkada gaani ayin leyinappudu main shoot chesthe next day vach chusukuni ventane phone chesi labda message chesi set ku vaste ventane cheptam gaani asalu chaala baagundadi ani cheppi. So we used to discuss about the scenes a lot anamata. And at the same time he takes inputs from everyone. I don't know about other film, but na personal experience enante he takes inputs from all of us. Idi naaku ela anipistundi, meeku ela anipistundi, maaku ela, okay correct, ala chestam. So that's the way things should go. సో నాకే తెలుసు నాదే అన్నట్టు కాకుండా హీ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ దెన్ హీ అనలైజెస్ ఎవ్రీథింగ్. సో అనుకి మాత్రం మంచి అనుబంధం ఏర్పడింది ఎస్విసితో. సో ప్రిన్సిపల్ అలాగే ఉన్నారా? ప్రిన్సిపల్ సో యా లైక్ శతమానం భవతి షూటింగ్ ఫినిష్ అయ్యి ఇట్స్ లైక్ 2 years. అవును, ఇప్పుడు కూడా ఐ కెన్ సీ సేమ్ దిల్రాజు గారు హియర్ కూడా. ఇప్పుడు నాకేంటంటే దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ స్పెషల్ బికాస్ రామ్తో సెకండ్ టైం, ప్రకాష్ రాజ్ సార్తో సెకండ్ టైం, దిల్రాజు గారితో సెకండ్ టైం. సో ఇట్స్ లైక్ దెర్ ఆర్ పీపుల్ దేవి గారితో ఇట్స్ సెకండ్ టైం ఫర్ మీ. సో ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ ఇన్ దట్ వే. సో ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హియర్ అండ్ ఎస్విసి బ్యానర్ అంటే like he said Dilraju garu is very very particular and passionate about cinema. Most of the days set ki raavadamu, even the teaser shot also he was there, like most of the important shots he is there, he makes his presence felt. Okay. Actually so
దీనికి మధ్యలో వి వర్ లైక్ డిస్కసింగ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ దట్ డిడ్ హ్యాపెన్. సో చతుమానం భవతి లాంటి ఒక మంచి ఫిల్మ్ తర్వాత హీ గివ్ మీ అన్ అదర్ వెరీ గుడ్ ఫిల్మ్ దట్ ఇస్ ద హలో గురు ప్రేమ కోసమే. త్రినాథరావు గారు ఇటు ఎంటర్టైన్మెంట్ కి డెఫినెట్ గా పెద్దపీట వేస్తారు అండ్ లైట్ గా హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ అలాగా తీసుకువెళ్తూ ఉంటారు. బట్ ఆయన ప్రీవియస్ గా చేసిన సినిమాల్లో ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అనేది చాలా బాగా చూపిస్తుంటారు. యూనో అలా ఉండాలి, అసలు ఫాదర్ అండ్ సన్ అంటే ఇలా ఉండాలనిపించేలా, ఫ్రెండ్లీగా ఏదైనా మాట్లాడొచ్చు అనిపించే అనేది. అండ్ ఈ సినిమా ట్రైలర్ లో కూడా మాకు కొంచెం అది కనిపిస్తుంది. అండ్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ ఇమోషన్ ఈ రెండు కొంచెం కామన్ పాయింట్స్ లా కనిపిస్తున్నాయి అన్న దాంట్లో. సో ఇందులో అది కాకుండా ఎక్స్ట్రాగా అలరించేది ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా త్రినాథ్ గారి క్యారెక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం వెరీ వైల్డ్ గా అప్రోచ్ అవటాలు, మామ దగ్గర ఛాలెంజ్ చేయటాలు, దిస్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి. ఇది ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ ఫిల్మ్. ఫస్ట్ టైం ప్రసన్న చెప్పడం కూడా ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం అంటే ఈ కేర్ ఫ్రీగా హీరో పని లేకుండా అలా తిరిగి అలా బేవార్స్గా మా ఛాలెంజ్ చేసేసి ఆ టైప్ లో చేశాను. ఎక్కువ కుర్రతనం ఆ టైప్ లో చేశాను కానీ దేస్ నో ఒక వెయిట్ ఉంటుంది చూసారా, డైలాగ్ రాసినప్పుడు కథలో కంటెంట్ లేకపోతే అలా డైలాగ్స్ రాయలేరు. సో కొంచెం రెస్పెక్ట్ ఉండే సినిమా చేయాలి అని చెప్పేసి వెరీ తను తీసుకున్న పాయింట్ కూడా వెరీ లాజికల్ పాయింట్ అండ్ కనెక్ట్ అయ్యే పాయింట్, బాగా ఒక వెరీ డెలికేట్ పాయింట్. సో అది తీసుకుని చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం త్రినాథ్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత త్రినాథ్ గారు డైరెక్టర్ అంటే ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలు ఏంటి, ఈ సినిమా ఏంటి, మరి సెట్ అవుద్దా ఏంటి ఆ టైప్లో అనుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఆయన తీసేయండి కొంచెం మాస్ ఓవర్గా ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ అ వెరీ సొఫిస్టికేటెడ్ మీ ట్రైలర్ చూసిన సరే వెరీ సొఫిస్టికేటెడ్ నీట్గా ఇటు కొంచెం అటు క్యారెక్టర్ ఊళ్ళోంచి వచ్చినా సరే ద వే ఇట్స్ ప్రొజెక్టెడ్ ఇస్ వెరీ అండర్ ప్లే చేసి వంద మంది హడావుడు వచ్చేయకుండా ఈ క్యారెక్టర్లో కథలోంచి వచ్చే కామెడీ ఉంటుంది. సో ద వే హీస్ ట్రీటెడ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఊరికే ఎడబడ తిరిగి అలా చేయడం కాకుండా దిస్ అ పాయింట్ అన్నట్టు. అండ్ ఎస్ యాక్చువల్లీ ఆ డెలికేట్ పాయింట్ ఏంటి ఏం చెప్పాలి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమా డెఫినెట్గా ఈ పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్లీ దసరా శుభాకాంక్షలు ఇద్దరికి కూడా అండ్ డైరెక్ట్గా మా ఆడియన్స్కి కూడా ఏమన్నా చెప్తారా? ఎస్ ఎస్ దసరా పండుగ అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరాకి హలో గురు ప్రేమ కోసం రిలీజ్ అవుతుంది 18th. సో అందరూ తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి క్లీన్ న్యూ సర్టిఫికేట్ కాబట్టి అందరు మొహమాటంగా హ్యాపీగా అందరినీ తీసుకెళ్ళండి. అను అందరికీ హ్యాపీ దసరా. అండ్ నాకేం చెప్పాలని తెలియదు, దిస్ ఇస్ మై 7th film తెలుగులో అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్. లైక్ మామూలుగా ఫిల్మ్ రిలీజ్ అంటే నాకు టెన్షన్ వస్తుంది కానీ దీనికి నేను చాలా ఎక్సైటెడ్. సో ఈ ఎక్సైట్మెంట్, ఈ హ్యాపీనెస్ ఫిల్మ్ చూసాక మీ ఫేస్లో కూడా కనిపిస్తుంది, దట్ ఇస్ షూర్. సో అందరూ వెళ్ళి ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ.